హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రధానంగా దారిద్ర రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు ఈ పథకాల ద్వారా మేలు చేకూరనుంది. అర్హులైన వారందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం ద్వారా మహిళ సాధికారత దిశగా ముందుకు వెళ్లనుందని అధికారులు పేర్కొంటున్నారు. మహిళల పేరుపై కనెక్షన్ ఇవ్వడంతో పాటు తొలి గ్యాస్ సిలిండర్ను ఉచితంగా అందజేస్తారు. సో టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మీకు వచ్చిన రిక్వెస్ట్, ఈ వీడియోని కానీ మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు. 500 to 5 lakhs లోన్, అది కూడా ఏ బ్యాంక్ వెళ్లకుండా, ఎలాంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండా. గ్రేట్ కదూ. ఏలో యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఇది పాసిబుల్. ఇక్కడ మీకు కావాల్సిన అమౌంట్ని ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందని. అలాగే క్రెడిట్ స్కోర్ ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, లోన్ కంపేర్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో ఏలో యాప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీకు కావాల్సిన లోన్ అమౌంట్ తీసుకోవచ్చు. సో ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే, ఈ పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ పొందేందుకు సమీపంలోని గ్యాస్ ఏజెన్సీని సంప్రదించాలి. అక్కడ ఈ పథకానికి సంబంధించి ఉచితంగా లభించే దరఖాస్తు పూరించి మళ్ళీ అదే ఏజెన్సీలో సమర్పించాలి. అప్లికేషన్ ఫామ్ని మీరు PMUY.com వెబ్సైట్ నుంచి కూడా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్లో అడిగిన ప్రతి డీటెయిల్ని క్లియర్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారుల పేరు, ఆధార్ నంబర్, జన్ధన్ లేదా బ్యాంక్ అకౌంట్తో పాటు 14.2 kg సిలిండర్ లేదా 5 kg గ్యాస్ సిలిండర్లలో ఏది కావాలో దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. రేషన్ కార్డు కలిగి దారిద్ర రేఖకు దిగువ ఉన్న కుటుంబంలో గతంలో గ్యాస్ కనెక్షన్ పొందని వారు ఈ పథకానికి అర్హులు. కేవలం మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది, పురుషులు ఈ పథకానికి అనర్హులు. కేంద్ర ప్రభుత్వం ఒక గ్యాస్ కనెక్షన్కు 1650 ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఇందులో 14.2 kg సిలిండర్, రెగ్యులేటర్, సురక్ష పైప్, పాస్ పుస్తకం, నిర్వహణ ఛార్జీలు తదితర వాటికి చెల్లిస్తుంది. స్టవ్ మొదటి సిలిండర్ కొనుగోలు కొరకు వడ్డీ లేని రుణాన్ని వివిధ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు లబ్ధిదారులకు ఇస్తాయి. దీన్ని మళ్లీ వినియోగదారులు గ్యాస్ వినియోగించే సమయంలో విడుదలయ్యే రాయితీ 7వ సిలిండర్ నుంచి మినహాయించుకుంటాయి. తద్వారా ఎలాంటి ఆర్థిక భారం పేదలకు పడదు. రాష్ట్రంలో భారత్, HP, ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలుండగా పలుచోట్ల శిబిరాలను నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. అర్హుల నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్నారు. దరఖాస్తుకు సంబంధించి ఆన్లైన్లో వెంటనే నమోదు ప్రక్రియ చేపడుతున్నారు. గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి 12 సిలిండర్లను రాయితీపై పొందవచ్చు. ఆయా నెలల్లో గ్యాస్ ధరలు ఆధారంగా రాయితీ ఖాతాలో జమ అవుతుంది. ఉజ్వల పథకం అత్యంత BC వర్గాల పేదలు, SC ST కుటుంబాలకు వర్తిస్తుంది. అంతకుముందు గ్యాస్ కనెక్షన్ తీసుకుని ఉండకూడదు. సో చూసారుగా ఫ్రెండ్స్, మీరు కానీ ఇదివరకే గ్యాస్ సిలిండర్ లేనట్లయితే, మీ దగ్గర రేషన్ కార్డు కలిగి ఉన్నట్లయితే మీ దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి మీరు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ పొందొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియోని కానీ మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.